మీరు అలాగా. చాలా బిజీగా ఉంటారు కదా, రోజు బయటకు వెళ్ళేటప్పుడు సాయిబాబాకి పూజ చేసి దండం పెట్టుకుని వెళ్తుంటారా? ప్రతిరోజు అసలు ప్రతిరోజు అవుతుంది అలాగా, అంటే ఏదైనా కోరిక కోరుతూ ఉంటారా బయటకు ఏమీ వెళ్ళేటప్పుడు లేదు. కానీ అసలు? ఆహా, నేనేం నా ప్రతి అడుగులో నువ్వు నన్ను ప్రొటెక్ట్ చెయ్యి అంతే. నేను వేసే ప్రతి అడుగులో నా చుట్టూరు ఒక ఆరా ఆయన అంతే, ఆ సర్కిల్లోనే ఉంటానన్నమాట అని నేను నమ్ముతాను. అది అంటే ఆయన వస్తారా ఇలా చుట్టూరు ఏదో చూపిస్తారు కదా. నా నమ్మకం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అంటే నా చుట్టూరు ఆయన ఆరా ఎక్కడో ఉంది, ఆయన ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు నన్ను. ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చారు ఆయన, అంతే అంతే ఆయన నమ్ముతారు మీరు తీసుకొచ్చారనే ఎలాగా? నమ్మకం. సో దాని తర్వాత నేను ఈ క్యాన్సర్ నుంచి బయటపడడానికి నేను అయితే ఈ ప్రాసెస్లో ఏమైందంటే, నా ట్రీట్మెంట్ అవ్వగానే చాలా మందికి అపోహలు, క్యాన్సర్ తగ్గిందా ఉందా మళ్ళీ వస్తుందా రాదా. ఇవి ఈ ప్రాసెస్లో నేను నా ట్రీట్మెంట్ అవ్వగానే షిరిడి వెళ్ళా. ఓకే. షిరిడి వెళ్ళి నేను అక్కడ బాబాని చూడగానే చాలా ఎమోషన్. దర్శనానికి ఇలా స్టెప్ వేసుకుంటూ వెళ్తే అలాగే గుండు అవన్నీ అలాగే వెళ్ళాను, ఓపిక లేకుండానే వెళ్ళా. ట్రీట్మెంట్ అవ్వగానే అంటే మనకి నార్మల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక అట్లీస్ట్ ఇట్ టేక్స్ అ ఇయర్ మనకి అందులో నుంచి కాస్త. మీరు ఎన్ని ఇయర్స్ సఫర్ అయ్యారు అంటే క్యాన్సర్ తో? క్యాన్సర్ ట్రీట్మెంట్ మొత్తం 1.5 ఇయర్ వన్ అయింది అండ్ హాఫ్ ఇయర్ నాకు. సో అది అవ్వగానే నాకు మా ఇంట్లో చెప్పాను ఒక్కసారి బాబా దర్శనం చేసుకోవాలి అని, చేసుకోవాలి ఇంకా షిరిడి వెళ్ళాల్సిందే అంటే సరే అని వెళ్ళాము. వెళ్తే అక్కడ ఇట్లా ఆడవాళ్ళకి ఒక క్యూ, మగవాళ్ళకి ఒక క్యూ ఉంటుంది. సో వెళ్తున్నాను, నాకు వెళ్తున్నప్పుడల్లా ఏదో ఒక బరువు గుండెల్లో ఉంటుంది కదా, అంటే మనకి ఎంతో బాధ వస్తే చాలా కష్టంలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత మీ మదర్నో ఫాదర్నో చూస్తే మీకు వచ్చే ఫీలింగ్ ఎట్లా అయితే ఉంటుందో, ఆ బాబా టెంపుల్లో అడుగు పెట్టినప్పుడు నాకు అంత ఎమోషన్ అనమాట. అసలు నాన్ స్టాప్ గా నాకు ఏడుపు వచ్చేసింది అక్కడ. ఓకే. ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియదు, నేను చుట్టూరు ఎవరున్నారా నాకు ఎవరు లేరు అన్న నాకు తెలియదు. అసలు ఆయన చూసి నాకు నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టాను, ఫైట్ అక్కడ ఏంటంటే ఒక ఫైటింగ్ మోడ్ అనమాట. నేను ఎందుకు ఇంత చూశాను, నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టాను, ఫస్ట్ థింగ్ నాకు అక్కడ ఆయన వచ్చి చెప్పరు ఇలా ఇలా అయింది నేను పాస్ట్ కర్మలా ఈ కర్మలా, కానీ నేను అడగాల్సింది అడిగేశాను. నా మనసులో భార్య నేను ఎవరిని అడగలే అప్పటిదాకా. సో ఆయన అడుగుతున్నా నాకు ఎందుకు ఇంత, ఎందుకు ఇంత ప్రాసెస్, ఇంత పెయిన్ఫుల్లా, నేను ఇంత బాధను చూశాను, రోజు నరకం అనుభవించేలాగా చేసావు, ఏంటి అని. నేను చేసిన పెద్ద తప్పు నా జీవితంలో ఏంటో నాకు తెలియదు. సరే నేను ఏం చేసినా అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నాకే, ఏదో చేసే ఉంటాను ఈ జన్మలోనో పూర్వజన్మలోనో ఆ కర్మ ఫలితంగా ఈ నొప్పి నేను భరించాల్సిన పరిస్థితి వచ్చింది. మనం నార్మల్గా సైంటిఫిక్ రీజన్స్ చూసుకుంటే నిద్ర లేకపోవడమో సరిగా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకో ఇవన్నీ ఉంటాయి. సో కానీ నా లైఫ్ స్టైల్లో అంత ప్యాథెటిక్గా ఏది లేదు. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ అ వెరీ, బయట తినకుండా అన్ని బాగా మెయింటైన్ చేసేదాన్ని. ఐ వాజ్ అ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్ అనమాట, చాలా వెల్ డిసిప్లిన్డ్, వెల్ మేనర్డ్ నేను నా చిన్నప్పటి నుంచి. అలా ఉన్నప్పుడు కూడా వచ్చింది అంటే సరే నువ్వే ఏదో అని చెప్పి ఒకటే అసలు నాన్ స్టాప్గా నాకు అక్కడ ఏడుపు వస్తుంది, అది వెళ్ళిపోవాలి, ఆ బాధ అంతా వెళ్ళిపోవాలి. గుండెల్లో అంతా ఫుల్ బరువు ఉంటుంది కదా, ఆ బరువు అంతా దర్శనం చేసుకున్నంతసేపు అక్కడ హారతి అవుతుంది, ఆ హారతి అయ్యేంత వరకు అలాగా అనుకుని బయటకు వచ్చేసేటప్పుడు ఒకటే ఒక క్వశ్చన్, సరే ఇప్పుడు డాక్టర్స్ కానీ ఎవరు ఏం చెప్పారు నాకు, నాకు ఈ క్యాన్సర్ తగ్గిందా లేదా అంటే క్యాన్సర్ ఎప్పుడైనా రియాకర్ అవ్వచ్చు అని చెప్తారు. ఎవరు ఏ డాక్టర్ మనకు ఆ క్లీన్ చిట్ ఇవ్వరు యువర్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్ అని. కానీ నాకు నువ్వు ఆన్సర్ ఇవ్వు, నాకు నిజంగా క్యాన్సర్ తగ్గిందా తగ్గలేదా నాకు ఎలా తెలవాలి కరెక్ట్ అని. బయటకు రాగానే యు వోంట్ బిలీవ్, బయటకు రాగానే పసర వామిటింగ్ అయిపోయింది నాకు అక్కడ. ఇమీడియట్ గా టెంపుల్ నుంచి బయటకు రాగానే వామిటింగ్ సెన్సేషన్ అయిపోయి పసరలాగా వామిటింగ్ అయిపోతే నాకు అప్పుడు అప్పుడు నేను ఇదే నువ్వు నాకు ఇచ్చే డైరెక్షన్ అంతే, ఇదే నువ్వు నాకు ఇచ్చే ధైర్యం అంటే నా లోపల ఏదైతే ఉందో చెడు ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసింది అని నువ్వు నాకు డైరెక్షన్ ఇచ్చినట్టే. నాకు ఎందుకు వామిటింగ్ అయిందో ఏమి నాకు సంబంధం లేదు, అది పైత్యం చేసి అయిందా, బట్ ఐ బిలీవ్ దట్ అది ఆయన నాకు ఇచ్చిన ఆన్సర్ అయిపోయింది. అక్కడ నుంచి వచ్చాక ఒకలాంటి ధైర్యం అంతే నాకు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీకు క్యాన్సర్ వచ్చింది? నాకు 2017 లో వచ్చింది. 17? ఓకే. 17 లో వస్తేనే 18 లో వెళ్ళాను ఈ ట్రీట్మెంట్ అవి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ 18 వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ రాగానే నాకు అలా అవ్వగానే నాకు అప్పుడు వరకు ఉన్న ఆ దిగులు కానీ ఆ బాధ కానీ మళ్ళీ నాకు ఏదో అవుతుంది అన్న టెన్షన్ కానీ మైండ్ అంతా కంప్లీట్గా అవన్నీ ఎరేజ్ అయిపోయాయి. ఒక కొత్త ఒక మైండ్ సెట్, ఒక న్యూ పర్సన్ లాగా నాకు ఏదో ఒక ఫీలింగ్ అనమాట, ఎనర్జీ.
అది ఆయన దర్శనం చేసుకున్నాను అనుకోవచ్చు, లేకపోతే నా మనసులో ఉన్న బాధ అంతా ఏడ్చేసి అక్కడ అంటే ఆయనకి చెప్పేసుకుని ఆ బాధ అంతా దింపేసుకున్నాను మైండ్లో నుంచి. బయటకు వచ్చాక నేను అడిగిన క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇచ్చారు నాకు. ఈ మూడిటితోటి ఒక కొత్త ఎనర్జీతోటి నేను వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ బౌన్స్ బ్యాక్. మళ్ళీ ఎప్పుడు ఒక సింప్టమ్స్ కానీ ఏం లేవు అప్పటి నుంచి? అసలు ఏం లేదు, ఐ వాజ్ ఆల్ గుడ్. ఎన్నిసార్లు నేను ట్రీట్మెంట్కి వెళ్ళి పెట్ స్కాన్స్ చేసినా ఏం చేసినా ఐ వాజ్ ఆల్వేస్ గుడ్. అండ్ ఇంకా ఏంటంటే యాక్చువల్గా క్యాన్సర్ రాకముందు నాకు అట్లీస్ట్ ఫ్రీక్వెంట్గా మైగ్రెయిన్స్ రావడము, ఫ్రీక్వెంట్ సిక్ అవ్వడము, హెడ్ఏక్, నిమోనియాలు ఇలాంటివన్నీ ఉండేవి నాకు యాక్చువల్గా. దాని తర్వాత అయితే అసలు ఏ సింప్టమ్ లేదు, అసలు అవి కూడా లేవు. ఎవ్రీథింగ్ ఇస్ అరేస్డ్ అనమాట. ఓకే, ఎప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా గుర్తు చేసుకుంటారా సాయిబాబాని? ఫస్ట్ థింగ్, అసలు అక్కడికి వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళాలన్నా, నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలన్నా, నేను ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా, ఏం చేసినా మార్నింగ్ ఈవినింగ్ నేను లేచినప్పుడు నిద్రపోయినప్పుడు ఆయన ధ్యానమే తోటి. అంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బాబా మా ఇంట్లో, బాబా విగ్రహం ఎక్కడ చూసినా మీకు అవే కనపడతాయి. అక్కడ ఫస్ట్ వెళ్ళి ఆయనకి దండం పెట్టుకొని దాని తర్వాత నా పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంట్లో నుంచి స్టెప్ అవుట్ చేసేటప్పుడు ప్రతిసారి మళ్ళీ ఆయనకి దండం పెట్టుకుంటాను. నైట్ నిద్రపోయేటప్పుడు కూడా బాబా స్మరణ చేసుకొని అవి బూది అది పెట్టుకొని నిద్రపోతా. ప్రతిరోజు అదొక రొటీన్ అనమాట మాకు.